ధనగాడు ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళిపోదాం, సాటర్డే సండే రాగానే ఎక్కడికైనా అంటాడు కదా, ఈసారి గోవా వెళ్ళిపోదాం అంటున్నాడు. వెళ్దాం. ఈ గోవా అన్న టాపిక్ నేను చాలా దగ్గరలో వింటున్నాను. లాస్ట్ 1 వీక్ నుంచి మొన్న తిరుపతి వెళ్ళినావా, అక్కడ నా ఫ్రెండ్స్ కూడా నెక్స్ట్ మంత్ గోవా వెళ్తున్నాం వస్తారా, నెక్స్ట్ నిన్న మీ తమ్ముడు కూడా గోవా వెళ్తున్నాను, నేను నెక్స్ట్ లాంగ్ వీకెండ్ కదా నేను గోవా వెళ్తున్నాను ఫ్రెండ్స్ తో అన్నాడు. ఇప్పుడేంటో కరెంట్ టాపిక్ లా ఉంది, ప్రతి ఒక్క గోవా. కానీ గోవా అనేది ప్రతి ఊరు కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే గోవా ఏదో అల్టిమేట్ డెస్టినేషన్ లాగా ఫ్రెండ్స్ అందరితో కలిపి వెళ్ళాలి అనేది ఒక ఎయిమ్ లాగా ఉంటది. ప్లాన్ ఉంటది, ఇంజనీరింగ్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఉంటది, స్టార్ట్ అవుతుంది ఇంజనీరింగ్ వాట్ ఎవర్ డిగ్రీ. ఇంకొక దగ్గరికి ఎక్కడికి కాదు, గోవా ఏంటో అక్కడ బీచెస్ ఎంజాయ్మెంట్ అంటే అట్లా దాన్ని రొమాంటిసైజ్ చేశారు గోవా అనే పదాన్ని. అంటే నుంచి అందరూ ఎక్కువగా గోవాలో చాలా బాగుంటది అని మాట్లాడడం వల్ల అందరూ గోవా గోవా. ఈ ఎన్ని ప్లాన్లు అంటే ఎప్పుడో నా తెలిసి ఈ గోవా ప్లాన్ ఇది వర్కౌట్ అయితే మాత్రం చాలా గొప్ప. ఇప్పుడు మనం వెళ్ళేది ఎందుకు తెలుసా, ఈ ప్లాన్ నాకు తెలిసి ఒక 100 సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు వేసి ఉంటది ప్రతి బ్యాచ్. కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు. అరే గోవా వస్తారా అంటే అందరూ లాస్ట్ 1 వీక్ 2 డేస్ మా ఇంట్లో లేదురా, అరే మా మమ్మీ వద్దన్నారా, అరే మా డాడీ పంపనన్నారా అన్నారా, లేకపోతే రకరకాల రీజన్స్, లేకపోతే ఏదో మొత్తానికి ఆ గోవా వెళ్లకుండా వెళ్తారు చాలా. కొంతమంది మాత్రం ప్లాన్ చేసుకుని తక్కువ వెళ్ళిపోతా ఉంటారు కొన్ని బ్యాచెస్, కానీ మోస్ట్ ఆఫ్ ద బ్యాచెస్ కి గోవా ఏదో ఒక డ్రీమ్ లాగే మిగిలిపోతుంది. వెళ్తే చాలా అందుకే అనుకుంటా గోవా వెళ్దాం అనుకుని వెళ్ళలేరు. ఏదో ఒకసారి వెళ్ళేసరికి చాలా హైప్ దాని మీద ఊహించుకుని బయటకు వచ్చి కూడా అదే చెప్తారు, మిగిలిన వాళ్ళకి అదే పాస్ చేస్తారు, అది మిగిలిన వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. గోవా గోవా వెళ్ళాం.